హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను డాక్టర్ నివేదిత, మీ కన్సల్టెంట్ ఫిజీషియన్ని. అబ్బా, ఎండలైతే చాలా మండిపోతున్నాయండి. మీరు మాత్రం అస్సలు బయట తిరగండి. మరీ అవసరం ఉంటే తప్ప బయట అస్సలు తిరగండి. ఒకవేళ తిరిగినా కూడా మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు అయితే ఎక్కడికి వెళ్ళకండి. ఆ టైంలోనే ఎక్కువ ఎండ కొడుతుంది, అండ్ ఆ టైంలోనే సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు అత్యవసరమై 12 నుంచి 4 మధ్యలో తిరగాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక అంబ్రెల్లా కానీ స్కార్ఫ్ కానీ కట్టుకోండి. అంబ్రెల్లా తీసుకెళ్ళడం మర్చిపోకండి, ఆర్ అట్లీస్ట్ హ్యాట్ కానీ క్యాప్ కానీ యూజ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. అండ్ ఇంకా గాగుల్స్, సన్స్క్రీన్ ఇట్లాంటివి కూడా వాడటం అస్సలు మర్చిపోకండి. ఆలస్యం అమృతం విషం, ఈ సామెత మనందరం వినే ఉంటాం. కానీ నేను చెప్పే సామెత ఏంటంటే, ఆహారం అమితం విషం. సో మనం ఆహారం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఇవాళటి డిస్కషన్ దీని గురించే. సో మనం తినే ప్లేట్ సైజ్ ఎంత, మన కంచం సైజ్ ఎంత అనేది, అండ్ అందులో ఏం ఉండాలి, ఎంత క్వాంటిటీలో ఉండాలి, మనం తినే ఆహారం ఎంత క్వాంటిటీలో ఉండాలి ఆ ప్లేట్లో అనేది ఇవాళటి వీడియో అండి. సో మీ అందరికీ, చాలామంది ఇళ్ళల్లో చూసే ఉంటారు, నేను కూడా చాలామంది ఇళ్ళల్లో చూశాను. కొంతమంది ఇళ్ళల్లో ఒక సైజ్ ప్లేట్స్ ఉంటాయండి, ఇంకొంతమంది ఇళ్ళల్లో చాలా పెద్ద ప్లేట్సే యూజ్ చేస్తుంటారు, కొంతమంది చాలా చిన్న ప్లేట్స్ యూజ్ చేస్తుంటారు. బట్ అసలు ఐడియల్ ఫుడ్ ప్లేట్ సైజ్ ఏంటి, అందులో ఎంత కొలతల్లో ఏమేం తినాలి అనేది ఇవాళటి వీడియోలో నేను మీకు చెప్తాను. ప్లేట్ దేంతో చేసినా, స్టీల్ అయినా అవ్వచ్చు, ఇత్తడైనా అవ్వచ్చు, వెండి ప్లేట్ అయినా అవ్వచ్చు, అండ్ ఆఖరికి మీరు బంగారు ప్లేట్లో తిన్నా, బంగారు పళ్ళెంలో తిన్నా కూడా ఆ ప్లేట్ సైజ్ ఎంత ఉంది అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవాళైతే నేను మీకు అసలు ప్లేట్ సైజ్ గురించి చెప్తాను, అందులో ఏమేం ఎంతెంత తినాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఒక స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నాను, అండ్ ఈ స్టీల్ ప్లేట్ని మీరు జనరల్గా ఎలా మెజర్ చేసి తీసుకోవాలి, ఎలా మెజర్ చేసి కొనుక్కోవాలి, ఆర్ మీ ఇంట్లో ఉన్న ప్లేట్స్ని ఏది మీకు యాప్ట్ సైజ్ అనేది మీకు ఇవాళ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక మెజరింగ్ టేప్ తీసుకోండి, తీసుకుని ప్లేట్ డయామీటర్ని మెజర్ చేసుకోండి. సో డయామీటరు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, డయామీటర్ ఎట్లా మెజర్ చేసుకోవాలి అనేది. సో ఇట్లా మధ్యలో ఒక సర్కిల్కి డయామీటరే చూసుకోవాలి కదా. సో ఇది 9 inches ఉందండి. సో ఐడియల్ ఫుడ్ ప్లేట్ సైజ్ కూడా అరౌండ్ 9 to 10 inches. సో ఇది డయామీటర్ ఉన్న ప్లేట్ని పోర్షన్స్ లాగా ఎలా డివైడ్ చేయాలి, సో ఆ పోర్షన్స్లో ఏమేం పెట్టుకోవాలి, ఏమేం తినాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఈ ప్లేట్ని, ఇందాక మీరు డయామీటర్ చూసుకున్నారు కదా, సెంటర్ చూసుకుని డయామీటర్ చూసుకున్నాం కదా, సో ఆ సెంటర్ నుంచి అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇమాజినరీ లైన్, ఒక లైన్ని ఊహించుకోండి. మీరు ఊహించుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే 2 equal halves, 2 equal semicircles, సెమీసర్కిల్స్ లాగా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 halves నుంచి ఇంకొక హాఫ్ తీసుకోండి. ఒక హాఫ్ తీసుకొని ఆ హాఫ్లో, ఆ సెమీసర్కిల్లో ఇంకొక హాఫ్ చేయండి. సో 2 quarter circles అవుతాయి. సో ఆ మొత్తం ఇప్పుడు మీరు ప్లేట్ని 3 parts లాగా డివైడ్ చేసినట్టు అవుతుంది. ఇదొక సెమీసర్కిల్, ఇదొక హాఫ్ పార్ట్ అవుతుంది, అండ్ ఈ సైడ్ 2 halves అవుతాయి. 2 quarter circles అవుతాయి. ఈ ఒక సెమీసర్కిల్ని 2 quarter circles లాగా డివైడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ క్వార్టర్ సర్కిల్స్ అండ్ ఈ సెమీసర్కిల్లో ఏం పెట్టుకుని తినాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ హాఫ్ సర్కిల్లో మీరందరూ అనుకుంటున్నట్టు రైస్ కానీ లేకపోతే కర్రీ కానీ పెట్టుకోవడం కాదండి. ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఈ మేజర్ పార్ట్, 50% ఆఫ్ ద ప్లేట్ మేజర్ చంక్, ఆ పార్ట్లో నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ మాత్రమే తినాలండి. నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ అంటే మీకు జనరల్
కొంచెం పిండి పిండి అనిపిస్తుంది కదా, సో అట్లాంటివన్నీ స్టార్చీ వెజిటేబుల్స్. సో ఆ స్టార్చీ వెజిటేబుల్స్ తినడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో లేకపోతే నార్మల్ వ్యక్తులకైనా కూడా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి హై అయిపోతాయి. సో అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఏముండొచ్చు, ఆలుగడ్డలు అయి ఉండొచ్చు, లేదంటే స్వీట్ పొటాటోస్ అయి ఉండొచ్చు, లేదంటే రకరకాలుగా భూమి కింద పండే దుంపలు కానీ చామగడ్డలు అంటాము, ఇట్లాంటివన్నీ స్టార్చీ వెజిటేబుల్స్ అవుతాయి. సో అవి కాకుండా మిగతావి ఏవైతే ఉంటాయో, లైక్ కుకుంబర్స్, దోసకాయలు, కీర దోసకాయలు, క్యారెట్స్, బీట్రూట్స్, ఇట్లాంటి వెజిటేబుల్స్, బ్రాకలీ, ఇట్లాంటివి అన్నీ కూడా ఈ 50%, ఈ మేజర్ చంక్లో, ఈ 50%లో ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి. సో ఈ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం సెమీ సర్కిల్ని ఇంకొక 2 క్వార్టర్ సర్కిల్స్ లాగా డివైడ్ చేసాం. సో ఇంకా 1/4 పార్ట్, ఈ 1/4 పార్ట్ అనేది మీరు ప్రోటీన్స్ తినాలండి. సో ప్రోటీన్స్, అది ప్రోటీన్స్ అంటే మనకి యానిమల్ సోర్సెస్ నుంచి అయి ఉండొచ్చు, లేదంటే ప్లాంట్ సోర్సెస్ నుంచి అయి ఉండొచ్చు. ప్లాంట్ సోర్సెస్ అంటే ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు, అసలు మేము నాన్ వెజ్ తినము అని అనుకునే వాళ్ళు ఈ 1/4 పార్ట్లో ప్లాంట్ ప్రోటీన్స్ పెట్టుకోవచ్చు. ప్లాంట్ ప్రోటీన్స్ అంటే మనకి ఎక్కువగా దొరికేవి సోయాబీన్స్ కానీ, లేదంటే ఈ చిక్కుడుగాయ ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవచ్చు ఇందులో. అది ఈ 1/4 పార్ట్లో ప్రోటీన్స్ ఉండాలి. అండ్ రకరకాల పప్పులు కూడా, ఇవన్నిటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ 1/4 పార్ట్లో వెజిటేరియన్స్ అయితే అది పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, నాన్ వెజిటేరియన్స్ అయితే లీన్ మీట్ అనేది తినాలండి. లీన్ మీట్ అంటే మనకు మామూలుగా సీ ఫుడ్ కానీ, ఫిష్ కానీ, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు సీ ఫుడ్ అంటే ఫిష్ వస్తుంది, ప్రాన్స్ వస్తాయి, ష్రింప్స్ వస్తాయి, అవన్నీ లీన్ మీట్ కిందకే వస్తాయి. సో అట్లాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ చికెన్లో లెగ్ పీసెస్ కాకుండా బ్రెస్ట్ పీసెస్, సో అట్లాంటివి అంతా లీన్ మీట్ కిందకు వస్తుంది. సో మళ్ళీ ఇంకా వేరే మటన్ కానీ, చికెన్ లెగ్స్, ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఏవైతే ఆ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ప్రమాదకరమైనవి. అవి లిమిటెడ్ ఇంజెక్షన్, లిమిటెడ్గా తింటే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ ఎక్కువగా తింటే మాత్రం ప్రాబ్లం. సో అందుకని లీన్ మీట్ అని అంటాము. సో ఆ లీన్ మీట్ని ఈ 1/4 పార్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 1/4 పార్ట్, మరి మేడం ఇదంతా మీరు ఇదంతా చెప్పారు అండ్ ఈ పార్ట్లో ఏం పెట్టుకోవాలని అడుగుతారు జనరల్గా. సో అసలు తినేదే మనము రైస్ కానీ చపాతీ కానీ, అసలు తినాల్సిందే అది. మరి అన్నీ స్కిప్ చేసి ఇవి మాత్రమే చెప్పారు, రైస్ ఎప్పుడు తినాలి, ఎంత పార్ట్లో తినాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ 1/4 పార్ట్, ఈ 1/4 పార్ట్ మీకంటే వినడానికి అయ్యో ఇంత తక్కువ తినాలా అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ ఇదే కరెక్ట్ పోర్షన్ అండి. మీరు తినే ఏవైతే ధాన్యాలు ఏవైతే ఉంటాయో, రైస్ కానీ, ఓట్స్ కానీ, లేకపోతే చపాతీ కానీ, ఇంకా వేరే సిరిధాన్యాలైనా ఏవైనా కూడా ఈ 1/4 పార్ట్లో ఎంత పడుతుందో అంత మాత్రమే పెట్టుకొని తినాలి. సో ఈ పోర్షన్లో మనకి చపాతీ అయితే చపాతీ, లేదంటే రైస్ కుక్ చేసింది ఒక చిన్న కప్పులో ఉడకబెట్టింది, మనం మామూలుగా ఒక కప్పు మెజర్మెంట్ అంటే బాయిల్ చేసిన రైస్ని తీసుకుంటాం కదా, సో ఆ బాయిల్ చేసిన రైస్ ఒక కప్పు రైస్ని ఇందులో పెట్టుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే వస్తుందో అంత క్వాంటిటీ మాత్రమే తినాలి. సో ఈ రకంగా దీన్ని పోర్షన్ సైజ్ కంట్రోల్ అని అంటాం. సో ఇది ఎవరికైనా వర్తిస్తుందండి, ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకనే కాదు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకనే కాదు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకనే కాదు, ఎవరికైనా నార్మల్ వ్యక్తులకైనా కూడా, హెల్దీగా ఉన్న ఇండివిజువల్స్కైనా కూడా ఈ పోర్షన్ సైజ్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఒకవేళ మీకు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ రిస్క్ కానీ ఉంది, లేదంటే ఫ్యామిలీలో మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా హిస్టరీ ఉంది, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా మీకు ఆ రిస్క్ ఎంతో కొంతవరకు అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు ఏదైనా లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏది తిన్నా కూడా ఫస్ట్ ఒక తినే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. సో ఇట్లా ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల ఏంటి అంటే మీకు కొంచెం తొందరగా ఫుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే సెటైటీ అని అంటాము. తిన్నామన్న సంతృప్తి, సాటిస్ఫాక్షన్, ఇట్లాంటివన్నీ మనం ఫుడ్ తిన్నప్పుడు కొంచెం తొందరగా వస్తాయి.
అండ్ ఈ ప్లేట్లో మనం 50% అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వెజిటేబుల్స్ పెట్టాం కదా. సో ఆ వెజిటేబుల్స్లో ఉండే ఫైబర్ వల్ల కూడా మీకు ఎర్లీ సెటైటీ అనేది వస్తుంది. సో అట్లా ఎర్లీ సెటైటీ రావటం వల్ల కూడా మీ పోర్షన్ సైజ్ కూడా తగ్గిపోతుంది. మనం తినే ఎక్కువ మేజర్ చంక్ కార్బోహైడ్రేట్స్ అయినా ఏదైనా కూడా వాటి పోర్షన్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇట్లా చిన్న ప్లేట్స్ అంటే 9 ఇంచెస్ టు 10 ఇంచెస్ ప్లేట్స్ యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, మనకి అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది నెక్స్ట్ చెప్తానండి. సో మనము పెద్ద ప్లేట్స్ తీసుకున్నప్పుడు అంటే మోర్ దాన్ 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్, కొంతమంది 12-14 ఇంచెస్ ప్లేట్స్లో కూడా తినే అలవాటు ఉంటుంది. సో అలాంటి ప్లేట్స్లో తినడం వల్ల ఏమవుతుందంటే, మనము ఆ ప్లేట్లో ఎంత ఫుడ్ పెట్టినా కూడా, ఎంత ఆహారం పెట్టినా కూడా అది తక్కువగానే కనిపిస్తుంది మనకి. అంటే ఇంత పెద్ద ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ఇంత పెద్ద ప్లేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇంత రైస్ పెట్టుకున్నా అదైతే తక్కువగానే కనిపిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనము మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఒకసారి పెట్టుకుని తిన్న తర్వాత ఇంకోసారి పెట్టుకుని తినడము, అట్లా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ పెట్టుకుని తినడము, అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువ తినేస్తాం. సో అందుకని ఇట్లా ఈ ప్లేట్ని చిన్న ప్లేట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ప్లేట్లో స్పేస్ తక్కువగా ఉండటం వల్ల మనం ఒకసారి పెట్టుకుని తింటాం, తిన్న తర్వాత ఇంకొకసారి పెట్టుకుని తినాలి అని అనిపిస్తే అప్పుడు మనకి తెలియకుండానే మనకి ఆ ఒక ఇన్సైట్ అనేది డెవలప్ అవుతుంది. అరే నేను ఆల్రెడీ ఎక్కువ తినేసినట్టున్నాను అని ఒక కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం తక్కువ తినడం స్టార్ట్ చేస్తాం. అండ్ మనము వెజిటేబుల్స్ నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ అని చెప్పుకున్నాం కదా, సో అట్లా 50% నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అవి తినడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు రైస్ లాగా అయితే సాఫ్ట్గా ఉండవు, అవి రా వెజిటేబుల్స్ కాబట్టి మనకి నిదానంగా నమిలి తినడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అట్లా నిదానంగా నమిలి తిన్నప్పుడు మనకి ఏంటి అంటే బ్రెయిన్లో ఉండే సెటైటీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ తొందరగా మీరు ఎక్కువ తినేసాము అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. సో దాన్నే సెటైటీ అంటాం కదా. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అండి మీరు ఇలాంటి డైట్ ఫాలో అవ్వడం వల్ల. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి జనరల్గా బయట యాడ్స్లో చూస్తుంటాం రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా 399కి బఫే అని అంటారు, లేదంటే 499కి బఫే అంటారు. సో అట్లాంటి వాటి జోలికైతే అస్సలు వెళ్ళకండి. ఇఫ్ ఇన్ కేసు మీరు అస్సలు రెసిస్ట్ చేసుకోలేకపోతున్నాము అని అంటే మాత్రం వీక్లీ 1 డే అట్లా ఒకరోజు చీట్ డేస్ లాగా ఉంటాయి. సో అట్లా వీక్లీ ఒకరోజు చీట్ డే లాగా పెట్టుకోండి. అండ్ ఆ ఒక్కరోజు మాత్రమే మీరు మీకు నచ్చిన లైక్ బఫేస్ అయినా ఏదైనా కూడా మీకు నచ్చినట్టు తినాలనుకుంటే ఆ ఒక్క రోజులో పెట్టుకోండి, తినండి. అండ్ అట్లీస్ట్ వారంలో 5 to 6 డేస్ అయినా నేను చెప్పిన కాన్సెప్ట్ అయితే ఫాలో అవ్వండి. ఒక 1 వీక్ ఫాలో అయ్యి చూస్తే మీకు డెఫినెట్గా చాలా లైట్గా అనిపిస్తుంది అండ్ డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ 8th డే నుంచి మీరే డెఫినెట్గా అదే ఫాలో అయిపోతారు. సో ఇలా చిన్న ప్లేట్స్లో తినడము అనే కాన్సెప్ట్ని మనము డైలీ బేసిస్లో రొటీన్గా అడాప్ట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మన క్యాలరీ ఇంటేక్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అల్టిమేట్గా మనము ఎక్కువ క్యాలరీస్ తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ క్యాలరీస్ అన్నీ మనం బర్న్ చేయకపోతే మొత్తం అంతా ఫ్యాట్ అవుతుంది. ఫ్యాట్ అవ్వడం వల్లనే ఈ డయాబెటీస్ అయినా హైపర్ టెన్షన్ అయినా ఇలాంటి రోగాలన్నీ కూడా ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల, అది కూడా ఒక రీజన్. మిగతా ఇంకా రీజన్స్ ఉండొచ్చు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఇదండి ఇవాళటి ప్లేట్ సైజ్, దాంట్లో ఉండే క్వాంటిటీ, ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఇవాళటి వీడియో అండి. సో ఇప్పుడు మీరందరూ వెళ్ళి అర్జెంటుగా ఏం చేస్తారంటే, మీ ప్లేట్ సైజ్ ఎంత ఉంది మీకు, అంటే నేను చెప్పిన ఆ క్రైటీరియాకి ఫిట్ అయ్యే ప్లేట్ ఏముంది మీ ఇంట్లో అని వెతుక్కోండి. ఒకవేళ లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ అట్లీస్ట్ నేను చెప్పిన వీడియో నుంచి అట్లీస్ట్ ఒక 5 to 10 పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్లో నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ అడాప్ట్ చేసుకుంటే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అని అంటే, మీకు ఒకవేళ ఏదైనా ఏ హెల్త్ ఇష్యూ పైన అయినా వీడియోస్ కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ హెల్త్ ఇష్యూ పైన వస్తే దానిపైన నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను.
అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే అప్డేట్ వచ్చేస్తుంది, సో మీరు వెంటనే చూసేయచ్చు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.